ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అలాగే ఈ మీమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము మీకోసం చేసే ప్రతి వీడియోను ముందుగానే చూడటానికి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో 10 మందికి ఉపయోగపడుతుంది. ఇది ఫ్రీగా మీకు మీరే చేసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయటం వల్ల 10 మంది ఈ వీడియోను చూసి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ వీడియోలో నేను స్త్రీ వశీకరణ గురించి చెప్తాను. ఏ పురుషుడైతే ప్రేమించినటువంటి అమ్మాయి దూరమైతే మళ్ళీ తిరిగి కలవాలని ఆశిస్తున్నాడో, లేదా భార్య గొడవపడి దూరంగా వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదంటే ఆ భార్యను తిరిగి రప్పించుటకు ఏ పురుషుడైతే ప్రయత్నాలు చేస్తున్నాడో, లేదంటే ఆ యొక్క భార్య వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆమె చేసేటటువంటి పనుల వల్ల ఇతనికి ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉంది అంటే, నేను చెప్పేటటువంటి ఈ యొక్క తంత్ర విధానం చాలా ఉపయోగపడుతుంది. మీరు ప్రేమించిన అమ్మాయి మీకు దూరంగా ఉంటే ఎవరు కూడా భరించలేరు. ఈ యొక్క యంత్రాన్ని రాసుకుని ఈ విధంగా చేయండి. మీ భార్య కానీ, మీరు ప్రేమించిన స్త్రీ కానీ, మీరు ఇష్టపడిన వ్యక్తి ఎవరైనా సరే, ఆ స్త్రీ ఎక్కడున్నా సరే తిరిగి మీ దగ్గరికి వస్తుంది. ఆమె మనసు మీ వైపే మళ్ళుతుంది. మీతో మంచిగా ఉండటానికి, మీతో గొడవ పడకుండా తిరిగి మళ్ళీ వెళ్ళకుండా ఉపయోగపడేటటువంటి గొప్ప యంత్రాన్ని నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ యొక్క తంత్ర విధానం ఏంటి అనేది చాలా జాగ్రత్తగా మీరు ముందు నుంచి చివరి వరకు ఈ వీడియోను పూర్తిగా చూసినట్లయితే అర్థమవుతుంది. వీడియో చూడగానే అసలు వీడియోలో ఏం పెట్టినరో కూడా తెలియకుండా ఏంటి అని మాత్రము క్వశ్చనింగ్ చేయడానికి వాట్సాప్లో మెసేజ్ పెట్టకండి. ముందుగా నేను చెప్పేటటువంటి తంత్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే ఎవరైనా సరే మీకు మీరుగా ఈ యొక్క తంత్రాన్ని అవలీలలుగా చేసుకుని ఈజీగా మీ యొక్క స్త్రీని వశం చేసుకోవటానికి ఈ యొక్క తంత్ర విధానం చాలా ఉపయోగపడుతుంది. ఇంతవరకు ఎవరు కూడా ఇలాంటి తంత్ర విధానము చెప్పి ఉండలేదు. కాబట్టి ఇది ఎంతో సులువైనటువంటి మార్గము. దీనిని తయారు చేసేటటువంటి విధానాన్ని మీకు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దీనిని చేసేటటువంటి విధానాన్ని నేను మీకు అర్థమయ్యేలాగే చెప్తాను. కాబట్టి అర్థం కాని వారు ఎవరైనా ఉంటే కనుక మళ్ళీ మళ్ళీ రెండోసారైనా చూడండి. అప్పుడు కూడా అర్థం కాకపోతే మాత్రమే అడగండి. ఒకసారి మీరు చూసినప్పుడే జాగ్రత్తగా గమనించినట్లయితే మళ్ళీ మళ్ళీ ఎలా ఎలా అని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పేదానిని చాలా చక్కగా అర్థం చేసుకుంటే చాలు, మీకు మీరే చేసుకోవటం ఎంతో ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు తయారీ విధానం గురించి చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ముందుగా మీరు ఒక అరటి ఆకును తెచ్చుకోండి. అరటి ఆకును ఎలాగైనా సంపాదించుకోండి. మీకు ఇవి చెట్టున్న చోట కొందరికి దొరికితే, చెట్టు లేనటువంటి వారు, చెట్లు అందుబాటులో లేనటువంటి వారికి కొన్ని కొన్ని హోటల్స్లో లేదా కొన్ని పువ్వుల షాప్స్ దగ్గర కానీ, లేదంటే పూజ స్టోర్లకు సంబంధించిన వ్యక్తుల దగ్గర కానీ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకొని ఈ యొక్క అరటి ఆకును తెచ్చుకోండి. ఒకటి కొని తెచ్చుకోండి. ఈ అరటి ఆకు మీద ఏదైనా ఒక ఆదివారము లేదా మంగళవారము లేదా శనివారము లేదా గురువారం కానీ, లేదా అమావాస్య పౌర్ణమి, ఉత్తరాయణ పౌర్ణమి ఇటువంటి దినములలో ఇది చేయుట వలన చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు వెంటనే ఫలితాన్ని పొందగలుగుతారు. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, అరటి ఆకు మీద ముందుగా ఈ యొక్క యంత్రాన్ని తయారు చేసుకోవాలి. నేను మీకు వీడియోలో చూపిస్తున్నటువంటి యంత్రాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా నేను ఈ వీడియోలో చూపేటటువంటి కొన్ని వస్తువులను గమనించండి. ఇందులో మీరు ఈ అరటి ఆకు మీద రాయటానికి ఏ స్త్రీనైతే మీరు కోరుకొని మీ వశం చేసుకోవాలి అనుకుంటున్నారో, ఆ యొక్క స్త్రీ పూర్తి పేరును మనసులో తలుచుకొని ఆ స్త్రీ రావాల్సిందిగా కోరుతూ ఈ యొక్క యంత్రాన్ని నేను వేస్తున్నటువంటి ఏవైతే అంకెలు ఉన్నాయో ఆ విధంగా ఈ యొక్క
అరటి ఆకు మీద మీరు గీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి కావాల్సినటువంటి వస్తువులు ఏమిటంటే, ముందుగా ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి వస్తువులు నేను అందుబాటులో ఉన్న వస్తువులను మీకు చూపిస్తున్నాను. ఏంటంటే కుంకుమ పువ్వు మరియు గోరోజనం, అలాగే చందనము, కర్పూరము, కురువేరు. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటివి కురువేర్లు, కర్పూరము, గోరోజనము, కుంకుమ పువ్వు, చందనము, అలాగే దేవదారు మొక్క యొక్క విత్తనాలు, కస్తూరి, అలాగే దీంట్లో నాగకేసరాలు, తుంగదుంపలు, ఇవన్నింటినీ తీసుకోండి. ఇవన్నీ కలిపి మీకు నవద్రవ్యములు అంటారు. ఈ నవద్రవ్యములను తీసుకొని, ఇవి మీకు కొన్ని పూజా స్టోర్లలో దొరుకుతాయి. పూజా స్టోర్లలో దొరికేటటువంటి వస్తువులు చందనము, కర్పూరము, గోరోజనము, కుంకుమ పువ్వు, నాగకేసరాలు, కురువేర్లు, తుంగదుంపలు, దేవదారు మొక్క. కొన్ని పూజా స్టోర్లలో మాత్రం నాగకేసరాలు, తుంగదుంపలు, దేవదారు మొక్క దొరకకపోవచ్చు. పెద్ద పెద్ద పూజా స్టోర్లో మాత్రం తప్పకుండా అవైలబుల్గా ఉంటాయి. ఈ యొక్క నవద్రవ్యములను తీసుకొని, ఈ యొక్క వస్తువులను పూజా స్టోర్లలో కొనుక్కొని, ఏదైనా ఒక రోలును తీసుకోండి, రోటిని ఒక రోలుని తీసుకోండి. ఈ రోటిలో మీరు తెచ్చుకున్నటువంటి ఈ నవద్రవ్యములను వేసుకొని చాలా మెత్తగా నూరుకోండి. ఇలా మెత్తగా నూరినట్లయితే కనుక దీని నుండి నూరగా వచ్చినటువంటి కలకం ఏదైతే ఉంటుందో, ఆ రసం ఏదైతే ఉంటుందో, ఆ రసాన్ని నవగంధము అంటారు. ఈ 9 వస్తువులతో నూరగా వచ్చినటువంటి ద్రవ్యాన్ని నవగంధము అంటారు. ఈ యొక్క నవగంధమును ఏదైనా ఒక నిమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక నిమ్మ పుల్లను తీసుకొచ్చుకోండి. ఈ యొక్క నిమ్మ పుల్ల ఏదైతే ఉంటుందో దాన్ని కలముగా ఉపయోగించి, ఈ ముందుగా నూరు పెట్టుకున్నటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో, ఆ కలకం ఏదైతే ఉందో, అందులో ఈ యొక్క నిమ్మ పుల్లను ముంచుతూ, ఈ యొక్క ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి అరటి ఆకు మీద, ఇప్పుడు నేను ఏ విధంగా అయితే గీతలు గీసి నేను అంకెలు వేసుకున్నానో ఆ విధమైనటువంటి అంకెలు మీరు కోరిన స్త్రీని మనసున తలుస్తూ, తమ పూర్తి పేరుతో తలుస్తూ మీ కోరికను మనసులో ఆమె ఏ విధంగా రావాలనుకుంటున్నారో తలుచుకుంటూ, ఈ యొక్క అంకెలను నేను వేసుకున్న అరటి ఆకు మీద ఎలాగైతే వేశానో ఆ విధంగా మీరు వేసుకోండి. ఇదే నిమ్మ పుల్లతో రాయండి. కొంతమంది నిమ్మ పుల్ల అంటే ఇది ఎక్కడ దొరుకుతుంది, ఈ స్టోర్లో దొరుకుతుందా, ఆ స్టోర్లో దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి ఆ నిమ్మ పుల్ల కోసం కూడా అడగకండి. నిమ్మ పుల్ల అంటే నిమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి నిమ్మ చెట్టుకున్నటువంటి ఒక పుల్లని తెప్పుకొని తెచ్చుకోండి, అదే నిమ్మ పుల్ల. దీన్ని కూడా వింతగా ఆలోచించకండి, నిమ్మ పుల్ల అంటే ఏంటని అడగకండి. ఇప్పుడు నేను ఏవైతే వస్తువులు చెప్పానో అవి మీకు పూజా స్టోర్లో అందుబాటులో ఉంటాయి. 300 నుంచి 400 లోపు మీకు ఖర్చు అనేది అవుతుంది. 300 నుంచి 400 లోపు డబ్బులు పెట్టుకున్నట్టయితే ఆ వస్తువులు వస్తాయి, ఎక్కువ ఖర్చు లేదు. ఇప్పుడు నేను పెట్టినటువంటి అరటి ఆకు మీద ఉన్నటువంటి యంత్రాన్ని చూస్తున్నారు కదా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇదే విధంగా మీరు వేసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత దీనిని మీ ఇష్టదైవం ముందు, మీ పూజా మందిరంలో కానీ లేదంటే మంచి ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో మీ ఇష్టదైవాన్ని పెట్టుకుని, ఈ యొక్క రాసుకున్నటువంటి అరటాకు అక్కడ పెట్టి దీపం వెలిగించండి. మీ ఇష్టదైవం ముందు దీపం వెలిగించి సాంబ్రాణి ధూపం వేసి ఏదైనా నైవేద్యాన్ని స్వామికి పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత మనస్ఫూర్తిగా నమస్కరించి ఆ స్త్రీ ఏ విధంగా తిరిగి రావాలనుకుంటున్నారో ఈ దైవానికి చెప్పుకొని కోరుకొని, ఈ మీరు తయారు చేసుకున్నటువంటి ఏదైతే అరిటాకులో మీరు యంత్రాన్ని వేసుకున్నారో దాన్ని ఒక చుట్టలాగా చుట్టండి.
మనము ఒక పేపర్ని ఇట్లా మలిసి చుట్టలాగా ఎలాగైతే చుడతామో ఆ ఆకుని చుట్టలాగా మలిసి చుట్టండి. చుట్టి మీరు చేయవలసింది ఏంటంటే నేతి దీపం ఒక ఏదైనా నేతి దీపాలను రెండు వెలిగించండి. రెండు నేతి దీపాలను వెలిగించి మీ మనసులో కోరిక చెప్పుకుంటూ ఈ యొక్క అరటి ఆకును ఆ రెండు దీపాలతో కాల్చండి. రెండు దీపాలతోని ఈ యొక్క అరటి ఆకును కాల్చండి. కాల్చిన తర్వాత ఆ యొక్క అంటే ఆ స్త్రీ ఎటువైపు ఉంటుందని మీరు అనుమానిస్తున్నారో అటువైపు ఈ యొక్క దీపాలను పెట్టండి. ఆ ఏ దిక్కు కనుక తెలియనప్పుడు ఉత్తరం వైపు మీరు యొక్క దీపాన్ని పెట్టండి, లేదంటే తూర్పు వైపు ఈ యొక్క దీపాన్ని పెట్టండి. అంటే మీరున్న ఇంటికి అభిముఖంగా ఉండే విధంగా ఈ యొక్క దీపాన్ని వెలిగించుకోండి. ఇలా ఈ విధంగా మీరు చేయటం వలన మీరు ఎవరి పేరుతోనైతే ఎవరిని తలుచుకొని యంత్రంను రాసి నెయ్యి దీపం వెలిగించి కాల్చారో ఆ యొక్క స్త్రీకి మీద ప్రేమ పెరిగి వారం తిరిగేలోపే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి తనంతర తానే వస్తుంది. ఇలా చేసినట్టు ఆ స్త్రీకి తెలియకుండా జాగ్రత్త పడండి. ఆ స్త్రీ మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వచ్చేంత వరకు మీ ఇంట్లో నేతి దీపం వెలిగించేలా చూసుకోండి. ఒకరోజు వెలిగించి ఊరుకుంటే కాదు, ఆమె వచ్చేంత వరకు వారంలోపు నేతి దీపాన్ని వెలిగించండి. ఇలా తప్పకుండా ఈ యొక్క విధానాన్ని నేను చెప్పినట్లుగా ఏ పురుషుడైతే చేస్తాడో ఆ పురుషుడికి ఆ స్త్రీ ఊహించని విధముగా వారం తిరిగేలోపే మీ చింత చేరుతుంది, మీతో ఆనందంగా ఉంటుంది, ఇష్టంతో ప్రేమతో కలిసిమెలిసి ఉంటుంది. ఆమె తిరిగి వచ్చాక ఈ నేతి దీపాన్ని వెలిగించటం ఆపివేయండి. ఇంకా అమ్మాయికి ఎలాంటి లోటుపాటు లేకుండా ఆ స్త్రీని గౌరవించి చక్కగా చూసుకోండి. అదే మీకు దైవం ఇచ్చేటటువంటి ఆశీర్వాదం. కావున ఇది భార్య ప్రేమను కోల్పోయి భార్య దూరమైన వారికి కూడా ఉపయోగపడుతుంది. దూరం అవ్వటమే కాకుండా భోగభాగ్యములకు దూరమైన పరాయి స్త్రీ లేదా పరపురుషుల వలన ఇబ్బందికి గురైతే గనక మీ సంసారంలో మూడవ వ్యక్తి ఇన్వాల్వ్ అయి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నా, ప్రేమించుకున్న వారి మధ్య విభేదాలు వచ్చి విడిపోయినప్పుడు కానీ వీరి మధ్య మూడవ వ్యక్తి ప్రవేశం ఉందన్నా, ఇలాంటి పరిస్థితులు ఎవరికి వచ్చినా కూడా ఈ యొక్క నేను చెప్పినటువంటి విధానాన్ని ఎవరైతే సింపుల్ రెమెడీని ఉపయోగిస్తారో ఎలాంటి ఇబ్బందులు లేకుండా డబ్బు ఖర్చు లేకుండా ఆ స్త్రీ తిరిగి మీ దగ్గరికి వస్తుంది. కావున ఎవరైతే ఇలాంటి పరిస్థితులకు గురవుతారో వారు ఈ యొక్క విధానాన్ని ఆచరించి మంచి ఫలితాన్ని పొందాలని నేను ఆశిస్తున్నాను.